గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన ఏపీ పునర్నిర్మాణానికి కలెక్టర్లు, ఉన్నతాధికారులు పునరంకితం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజావేదిక కూల్చివేతతో గత సీఎం విధ్వంసాన్ని మొదలుపెట్టారన్న చంద్రబాబు బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా పాలన సాగించారన్నారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ సదస్సు చరిత్ర తిరగరాయబోతోందని అన్నారు. మానవతా దృష్టితో ఆలోచించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. మంచి సంకల్పంతో కలెక్టర్లు పనిచేస్తే అన్నీ సాధ్యమవుతాయంటూ దిశానిర్దేశం చేశారు. హిస్టారికల్ కాన్ఫరెన్స్ ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగరాయబోతుంది. 5 ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు, అదే ప్రజావేదికలో. ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్ మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్ని కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడి నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్లు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు, వరల్డ్ బ్యాంక్ వెళ్లారు. ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కాని టోటల్ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరం పెట్టాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అనేటి చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కు ఉంటుంది. రోజు 2047కి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే, అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd లో ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2nd కు వస్తాం. మేము ఈ 5 ఏళ్లలో ఒకరిద్దరుగా అందరం సఫర్ అయ్యాం. ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం. అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం. అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా 43 ఏళ్లు అయింది. కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని, మమ్మల్ని నమ్మండి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం, పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. ప్రజలు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా అంటే 50 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది. కానీ చాలా సమస్యలున్నాయి. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది, ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్గా ఉంటుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి, అదే సమయంలో మళ్లీ
ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.